జగన్ గారు వెల్ఫేర్ స్కీమ్స్ ని ప్రజల్లో బటన్ నొక్కి రిలీజ్ చేస్తున్నారు ఆయనకి మంచి పేరు వస్తున్న సమయమంతా ఏదో ఒక విషయంతో డైవర్ట్ చేయాలన్న ఆయన డ్రామాలు మీరు చూస్తున్నారు మొన్నటి వరకు ఒక ఫేక్ వీడియోతో నాటకాలు ఆడారు నిన్న చూస్తే ఏ విధంగా వీధి నాటకాలు ఆడుతున్నారో మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడిని కుప్పం ప్రజలు కూడా నమ్మకపోవడం అనేది మనం అందరం గమనిస్తున్నాం సో ఈ రోజు కుప్పంలో తన కోట కూలిపోతుందని భయంతో ఆయన పిచ్చి పిచ్చిగా తన కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఒక ఆడపిల్లని చూడకుండా ఎంపీపీ కార్యాలయం మీదకి దూసుకుపోయి అమ్మాయిని రాళ్లతో కొట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం ఎప్పుడైతే అమిత్ షా గారు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసి ఆ మీటింగ్ జరిగిందో చంద్రబాబు నాయుడికి ఏదేదో అయిపోయింది అనేది మీకు తెలుసు మాకు తెలుసు సో ఈ రోజు ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు నాయుడు చేస్తున్న కార్యక్రమం మాత్రమే ఇది అంతేకాక जगनमोहन रेड्डी निन्ने पीवी सिंधु गारु हाकी रजनी कल जी मन राष्ट्रम विडिपोयिन तर्वात मनकि ఒక మంచి స్టేడియమ్స్ కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరం కానీ ఈ రోజు ఎంపీ భరత్ గారు చాలా ఇంట్రెస్ట్ గా ఈ ఒక కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి జగన్ గారితో మాట్లాడి మరి ఈ రోజు శాంక్షన్ చేయించుకొని ఇక్కడ మంచి డిజైన్స్ తో ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇది తొందరగా పూర్తయి పిల్లలందరూ కూడా చక్కగా అక్కడ ఆడుకొని మంచి ప్లేస్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।